కాలుష్యం కమ్మేసింది, పొగ వణికిస్తోంది. ఢిల్లీలో మరోసారి కాలుష్య భూతం విజృంభిస్తోంది. తాజాగా ఢిల్లీలో కాలుష్య తీవ్రత పెరగడంతో నగర జనం ఉక్కిరి బిక్కిరైపోతున్నారు. వారం రోజుల క్రితం ఢిల్లీలో రికార్డు స్థాయిలో కాలుష్యం నమోదైంది. నగరం మొత్తం కాలుష్యంతో కూడిన పొగతో నిండిపోయింది. 3-4 రోజులుగా కాస్త ఉపశమనం లభించినా మళ్లీ కాలుష్యం పడగ విప్పుతోంది. దీంతో ఢిల్లీ వాసులు బయటకు వచ్చేందుకే జంకుతున్నారు. విషతుల్యమైన గాలితో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇటీవల ఢిల్లీలో కాలుష్యం తీవ్రం కావడంతో ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. కాలుష్య నివారణ కోసం తిరిగి సరి బేసి విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. నిబంధనల అమలుతో కఠినంగా వ్యవహరించింది. దీంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చినట్టే వచ్చింది. కాలుష్యం కాస్త తగ్గినట్టే కనిపించింది. అయితే రోజుల వ్యవధిలో మళ్లీ కాలుష్యం పెరగడంతో ఢిల్లీ వాసులు అనేక అవస్థలు పడుతున్నారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలలో పంట వ్యర్థాలను తగలబెట్టడమే ఈ దుస్థితికి కారణమని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. పంట వ్యర్థాల దహనాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. సుప్రీం తీర్పును అమలు చేయాల్సిన బాధ్యత ఆయా రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందంటూ ట్వీట్ చేశారు కేజ్రీవాల్. తాజాగా అమృత్సర్లో అర్ధరాత్రి పంట వ్యర్థాలని దహనం చేశారన్న కేజ్రీవాల్ అమరీందర్ సింగ్ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. పంట వ్యర్థాల దహన నివారణకు పంజాబ్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆక్షేపించారు.